అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్ బుక్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఎంతో హెల్తీ రెసిపీ అండి. అది సజ్జ రవ్వ బిల్ల కుడుములు, అంటే బాజ్రా తెలుసు కదండి, బాజ్రా సజ్జలు. వీటిని రవ్వలాగా ఆడించుకోవాలి ఫస్ట్. అలా ఆడించుకున్న రవ్వని బాగా జల్లిడ పట్టుకోవాలి. అందులో చాలా పొట్టు అంతా ఉంటుందండి, కాబట్టి నీట్గా జల్లిడ పట్టుకోండి. ఇప్పుడు ఒక కప్పు సజ్జ రవ్వకి 1/4 కప్పు పీనట్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా గ్రీన్ చిల్లీ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. చివరగా క్యారెట్, ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న వాటిని అన్నింటినీ చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అలా ప్రెస్ చేసుకొని మిక్స్ చేసుకోవడం వల్ల ఆనియన్స్లో ఉండే వాటర్ కాస్త రిలీజ్ అవుతుంది, అది నీట్గా ఆ సజ్జ నూకకి యాడ్ అవుతుంది. ఒక 10 మినిట్స్ పాటు అది పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు కాస్త పోర్షన్ పక్కకు తీసుకొని అందులోకి వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మొత్తం రవ్వకి వాటర్ వేసి కలుపుకోకండి, ఆ రవ్వ మొత్తం వాటర్ని పీల్చేసుకుంటుంది. అప్పుడు మనకి బిల్ల కుడుములు చేసుకోవడానికి బాగా కష్టమవుతుంది. ఇలా ఒక్క పోర్షన్కి మాత్రమే వాటర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఆ సజ్జ రవ్వని లెమన్ సైజ్ బాల్స్ లాగా తీసుకొని ఇలా డైరెక్ట్గా పాన్ మీద ప్రెస్ చేసుకోవాలి. ఇలా మీకు పాన్లో ఎన్ని పడితే అన్ని బాల్స్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోండి. ఆనియన్స్ ఆ రవ్వ మొత్తం బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని కాసేపు మీడియం ఫ్లేమ్లో కాల్చుకుందాం. తర్వాత ఇలా మరొక వైపుకి తిప్పుకోవాలి. ఇప్పుడు మరీ కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. ఒక 2-3 మినిట్స్ కుక్ అయిన తర్వాత అలా కాల్చుకున్న ఈ సజ్జ నూక బిల్ల కుడుములు ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి. ఈ బాజ్రా అనేది చాలా హెల్త్కి మంచిదండి, మన డైట్కి కూడా ఎంతో యూజ్ అవుతుంది. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్ బుక్.